వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అక్షయ తృతీయ విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అక్షయ తృతీయ రాబోతోంది మే 10వ తారీఖున, కరెక్టేనా గురుగారు? ఆ రోజేనా? అయితే అక్షయ తృతీయ అనగానే అందరూ తెగ హడావిడి చేస్తుంటారు, బంగారం షాపులన్నీ కిటకిటలాడుతూ. ఆయన చెప్పినట్టు నాగార్జున గారు చెప్పారని చెప్పి కళ్యాణ్ జ్యువెలర్లో కొంటూ, వెంకటేష్ గారు చెప్పారని చెప్పి మనపురంలో పెడుతూ ఉంటారు. ఆ రోజు కొనాలని కొంటారు, అవసరానికి పెట్టేస్తుంటారు, అంతే. అయితే గురుగారు, టాపిక్లోకి వస్తే, మామూలుగా అక్షయ తృతీయ అనగానే నా చిన్నతనం నుంచి కూడా నేను వింటున్నా బంగారం కొనుక్కోవాలి. ఆ రోజు కనుక మనం బంగారం కొనుక్కుంటే మనకు కుటుంబం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది, లక్ష్మీదేవి మనకు ఎక్కువగా వృద్ధి కలుగుతుంది అని చెప్పి అంటుంటారు. నిజంగా ఆ రోజు ఏం చేయాలి గురుగారు? బంగారం కొనాలంటారా? తప్పకుండా. అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ మోక్షమసగుడకు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్షసేతువు దుష్టజనులను శ్రీగిరి భ్రమరాంబిక. అక్షయ తృతీయ, దీని గురించి మనం చెప్పుకోవాలి అని అంటే మామూలుగా ఉండేటువంటి సమయాలు సరిపోవండి, అంత విశేషమైంది. అయితే ఈ విశేషమైన అక్షయ తృతీయను కొంతమంది కలిసి లేనిపోయినవన్నీ పెట్టి భ్రష్టుత్వం చెందించేశారు. అక్షయ తృతీయకి మూలం ఏమిటి అని అంటే పితృప్రీతికరం యస్మాత్ రజితం దుఃఖ సాగరాత్, అనగా ఏంటంటే పితృకు సంబంధించిన దోషాలు లాంటివి ఏవైనా కనుక ఉన్నాయి అన్నా ఆ దోషాల నుంచి పూర్తిగా నిర్వీర్యం అవ్వడమే కాకుండా వంశం అనేటువంటిది శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా వృద్ధి చెందుతాడో ఆ రకంగా వృద్ధి చెందేటువంటి స్థితి అక్షయ తృతీయ. అక్షయము అంటే క్షయము కానటువంటిది. ఇది సామాన్యంగా ఉండేటువంటి కుటుంబాలకి, అలాగే ధాన్యాన్ని వృద్ధి చేసేటువంటి రైతులు అంటే పాడి పంట అంటారు సార్, ఈ రెండిట్లకి కూడా అభివృద్ధి అనేటువంటిది అక్షయ తృతీయ నుంచి మొదలవుతుంది. దీన్ని చెయ్యవలసిన విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేసి మనం ఏది తోస్తే అది మనం చేసుకుంటూ వెళ్తున్నాము. నాకు తెలిసి నాకు ఇప్పుడు 39-40 వరకు వచ్చినాయను కొమ్మ, నేను చదువుకునేటువంటి ఊరిలో అక్షయ తృతీయ వచ్చింది ఏంటంటే ఒక 4 రోజుల ముందు నుంచి చక్కగా ధాన్యం తీసుకొని మరకం అని ఉండేది, ఇంత ఉండేది, ఇంట్లో 4 కిలోలు ఎంతో పట్టేవి ధాన్యం, అది పట్టుకొని చక్కగా ఒక పసుపు గుడ్డలు వేసేసుకొని అప్పట్లో వాళ్ళు రాగి లేదంటే కనుక ఇత్తడి ఒక తాబేల ఆకృతిలో పెద్దవి తయారు చేసేసి దాంట్లో పోసేసేవాళ్ళు. ఒక తాబేల లాంటిది తయారు చేయించుకొని అందులో పోసేసుకునే వాళ్ళు, చక్కగా పోసేసుకుని మూత పెట్టేసుకొని రోజు ఇవాళ అక్షయ తృతీయ ఇవాళ మొదలుకొని రోజు ఆ అన్నం తినేటువంటి సమయంలో అన్ని ఒడ్లు ఒలుచుకునేవారు చక్కగా అందులోంచి తీసుకోవాలి. ప్రతిరోజు తీసి ఏం చేయాలి? వాటిని ఒలుచుకొని వాళ్ళు అంటే ఇవాళంటే మనం ఒకళ్ళమే ఇద్దరమే, అక్కడ పూర్వకాలంలో రోజు ఇళ్లలో 10-15 మంది భోజనం చేసేవారు. పాడి పంట అంటారు చూసారండి, అవును గురుగారు. 10-15 మంది భోజనాలు చేసేవారు ఇంట్లో. అన్ని ఒడ్ల గింజలు ఒలిచి ఆ బియ్యం అందులో వేసి వండుకొని కడుపుండా తినేవారు. అలానే రెండోది మనకు వెదురు వాటితోటి ఒక తడికెళ్ళ తట్ట లాంటిది ఉండేది పెద్దది, బుట్టలు అవి కూడా ఒకటే బుట్టలు చేయించేవాళ్ళు, లేదంటే కనుక రాగి అటువంటి వాటితో తయారు చేయించి ధాన్యం మొత్తం అందులో నింపి పెట్టేవారు. ఈ పెట్టినటువంటిది ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత రైతులకి విత్తనాల కింద ఇచ్చేసేవారు, అందులో దాచిపెట్టిన. దానివల్ల పాడి అనేటువంటిది పంట అనేటువంటి చక్కగా వృద్ధి కలుగుతూ ఉండేటువంటిది. ఎందుకంటే ఎప్పుడైతే గనక ఓషధ యస్సంవదంతే సోమేన సహరాజ్ఞ అనేటువంటి స్థితిలో ఆ మంత్రంతో వాటిని పెట్టేసినప్పుడు ఆ జీవం అనేటువంటి బాగా అందులో వృద్ధి చెందుతుంది. వాటిని పంటలాగా వేసుకునేవారు. ఎట్లా మన పూర్వీకుల్లో దేవాలయాల్లో పైన కలశ స్థాపన చేసే ధాన్యాలు పెట్టేవారు, ఆ ధాన్యాలనే 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు విత్తనాల కింద తీస్తూ ఉండేవారు, అలా పెట్టుకుంటూ వచ్చేవారు. అది క్రమేపీ ఏమైంది, అక్షయ తృతీయ అనగానే బంగారం కొనండి, అక్షయంగా ఉంటుంది అని. ప్రమాణంలో ఎక్కడా బంగారం కొనమని లేదండి, వెండి మాత్రమే కొనమనుంది. ఎందువల్లనంటే పితృదోషానికి వెండే ప్రధానం. బంగారం అనేటువంటిది మనం ఎంత కొంటామో అంత అప్పులు బాలవుతాం మనం. వెండి అనేటువంటిది ఎంత కొంటే అంత వృద్ధి, ఎంత ఇస్తే అంత వృద్ధి. వెండి మాత్రం అంటే మనం దానం ఇవ్వాలి. ఒక చిన్న
గ్లాస్ అయినా కప్ అయినా తీసుకొని దాంట్లో నీళ్ళలో పాలు పోసి మన పరిసరాలు ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్షయతృతి కాబట్టి మన గోత్రము పేరు ఏమి అక్కర్లేదు అక్షయతృతి కాబట్టి వసంత మాధవ ప్రీతి అర్థం పయః పాత్ర పయ అంటే పాలు లేదా ఉదక పాత్ర ఉదకం ఉంటే నీళ్ళు పోస్తే నీటి పాత్ర పయ అంటే పాలు పోస్తే పాల పాత్ర చేతులు పెట్టి నమస్కరించుకుని వచ్చేటమే. ఓకే, దానివల్ల మనకు తరతరాలకి తరగినటువంటి అక్షయం అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. రెండు, దీనికి ప్రధానమైన అంశము నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంది, లాస్ట్ సంవత్సరం నేను చేశాను, అది చాలామంది నుంచి నాకు అద్భుతమైనటువంటి రివ్యూస్ వచ్చినాయి. ఏం చేస్తారు అది దృష్టిలో ఉంచుకొని అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈసారి కూడా నేను చెబుతున్నాను. మనకు వెండివి తీసుకొచ్చానమ్మా, తాబేలు, చక్కగా వెండిది తాబేలు. ఓకే, ఇందాక మీరు చెప్పారు తాబేలు పాత్ర అని. చక్కగా వెండిది తాబేలు, నాలుగు పాత్రలు ఇది వస్తుంది. మామూలుగానే తాబేలు అనేటువంటిది ఇంట్లో ఉంటే చాలా శ్రేయస్కరం, తాబేలు ఉంగరం పెట్టుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే నెగిటివ్ అనేటువంటిది రాదు, దుష్టశక్తులు రావు. తాబేలుకి మూలం ఏమిటి అంటే మనకు ఈ సముద్ర మథనం చేసినప్పుడు సముద్రంలో అది చిలికినప్పుడు అడుగున తాబేలు మీద పర్వతం ఉంది, దాన్ని చిలికారు, అందులోంచి మనకు విషయం అమృతము కామధేను ఇవన్నీ కూడా వచ్చినాయి. అంత బరువుని అలవోకగా మోసేటువంటిది, మన వరకు రానియకుండా ప్రతిదీ అలా పక్కకి నెట్టేసేటువంటి తాబేలు. అవకాశం ఉంటే అక్షయ తృతీయకి ఇటువంటి చక్కగా కూడా తెచ్చుకొని ధాన్యం తీసుకొని ఇక్కడ దీని నిండా ధాన్యం పోసుకొని అంటే వడ్లు పోయాలి, వడ్లు నెట్లు శుభ్రంగా నెట్టు పోసేసుకొని కాస్త పసుపు కుంకుమ వేసుకోవడం, మూత పెట్టడం, 1, 2, 3, 4, 5, 6, 7, 8 గంధం బొట్టు పెట్టేసుకొని దేవుడి గుట్లో పెట్టేసుకోండి ఇట్లా. ఓకే, ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు అందులోంచి 2 గింజలు తీసుకొని వడ్లు వలుచుకొని అన్నంలో ఆ బియ్యంలో వేసేసుకొని వంట చేసుకొని తినేయటం. ఓకే, ఇందులో ఉండేటువంటి బియ్యం గింజలు ఎన్ని తగ్గుతూ ఉంటాయో ఆ కుటుంబం అనేటువంటి అంత వృద్ధి చెందుతూ ఉంటుంది. సుమారుగా 250 మందికి లాస్ట్ ఇయర్ నేను అందించాయి ఇవి. మీరే? ఓకే, అందించా అంటే దీని గురించి కొన్ని తెలుసుకున్నాను కాబట్టి అందించాను. అందరూ మళ్ళీ ఇప్పుడు మాకు మళ్ళీ మరొకసారి అందజేయండి, చాలా ప్రశాంతంగా ఉన్నాము, కింద సంవత్సరంతో పోలిస్తే ఎంత మానసిక ప్రశాంతంగా ఉన్నాము అనేటువంటి ఆ మనసుకి మాకు అర్థమవుతుందండి. మళ్ళీ అందరూ అడిగారు, సో అంతమంది బాగున్నారు అని అంటే 250 మంది అంటే ఇంటూ 4 వేసుకోవచ్చు కుటుంబ సభ్యులతో కలిపి, అంటే 1000 మంది ప్రశాంతంగా ఉన్నారు. ఇది అందరికీ కనుక చెప్పినట్లయితే అందరూ కనుక తెచ్చుకుంటే సుఖంగా ఉంటారు కదా అనే ఒక ఉద్దేశ్యంతో ఇది నేను ఇవాళ చెప్దామని అనుకున్నానమ్మా. రెండు వచ్చినప్పటికి ఇందాక మీకు ఒక బుట్ట గురించి కూడా చెప్పాము మనకు, మెదురు బుట్ట ఇదిగోండి ఇలానే వస్తుంది. ఎంత క్యూట్గా ఉంది గురుగారు, చిన్నగా ఇది తడికెలతోటి వడ్లు పోయడానికి చేసుకునేవారు ఇట్లా పల్లెటూళ్ళల్లో చూసాం గురుగారు చిన్నప్పుడు. చక్కగా దీంట్లో కూడా ధాన్యం మొత్తం నింపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, ఓ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మినిమం 120 రోజులు వాటిని అట్టి పెట్టిన తర్వాత మన పరిసరంలో రైతులకి చక్కగా ఆ ధాన్యం మొత్తం పోసుకొని ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ విత్తనాలు బట్టలో వాటిని కలిపేసుకుంటే వృద్ధి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. పాడి పంట ఆ రెండూ లేకపోతే మనం గడ్డి కూర తినడానికి మనకు దొరకదు. అవును గురుగారు. లేదండి, మేము బర్గర్లు తింటామని పిజ్జాలు తింటానంటే సిగ్గుండాలి, బర్గర్లు పిజ్జాలు ఏమైనా తినాలంటే పిండి నుంచేగా తయారు చేసేవి, ఆ పిండిగా ఉంటే ధాన్యం రావాల్సిందేగా, ఆ పిండి కావాలంటే ధాన్యం రావాల్సిందే కదండి, అది బియ్యమైనా కావచ్చు, జొన్నలైనా కావచ్చు, రాగులైనా సజ్జలైనా ఏదైనా సరే, ధాన్యాధిపతుల్లో ధాన్య రాశుల్లో రాజవరం అంటే వడ్లు. వడ్లు దేశంలో సగానికి సగం తినేదండి ఆహారం ఇదే. తర్వాత వాళ్ళందరూ గోధుమ పిండి తింటారు, కొంతమంది ఈ బర్గర్లు పిజ్జాలు ఏవి తిన్నప్పటికీ కూడా ఆ పదార్థం మనకు రావాల్సిందే కదా, పంట నుంచే కదా రావాల్సింది. పంట బాగుండాలంటే పాడి బాగుండాలి, పంట బాగుండాలి అంటే పాడి బాగుండాలి. మరి అదేంటంటే ఏంటంటే అవును, ఆ పంట ఎంత వృద్ధి చెందుతుందో అందులో గడ్డి వస్తుంది, ఆ గడ్డి పాడి ఆవులకి గేదెలకి అవి పెడుతుంటే అవి పాలిస్తూ ఉంటాయి, అవి పాలిస్తున్న కొద్దీ వాటికి పంటగా వాటికి పెడుతున్న కొద్దీ వాటి నుంచి పేడ వచ్చేటువంటి ఎరువు కిందకి వెళ్తుంది. మళ్ళీ ఆ రెండింటికి అనుసంధానం అండి, ఇవి ఇప్పుడున్న కాలంలో జనరేషన్లు ఎవరికి ఏవి తెలియదు. కాబట్టి అక్షయ తృతీయకి నేను బంగారం రూపుకున్నాను, ఒక ఉంగరం కొన్నా, ఇవి తీసుకెళ్ళి అక్కడే పెట్టి ఇవన్నీ వద్దు, చక్కగా చిన్న తాబేలు తెప్పించుకోండి. 250 మందికి కింద సంవత్సరం నేను అందించాను. ఓకే, ఒక 3 రోజుల ముందు నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ అక్షయ తృతీయ రోజు నుంచి నేను ఇది ఎవరన్నా కనుక తెచ్చుకుంటే నేను ఒక దానికి సంబంధించిన మంత్రం ఇస్తాను, రికార్డు చేసి ఇస్తాను. ఆ మంత్రాన్ని చక్కగా మంత్రంతో వడ్డు లోపలికి వేసుకొని మేమైతే నార్మల్గా దాని కొన్ని కొన్ని అనుష్ఠానాలు ఉంటాయి, ఆ 3 రోజుల పాటు అనుష్ఠానాలు చేసుకొని అక్షయ తృతీయ రోజు నాటికి ఎవరి ఇళ్ళకి వాళ్ళకి అందించే ప్రయత్నం మేము చేస్తున్నాము. వాళ్ళు ఎవరైనా 3 రోజుల ముందు తెచ్చుకుంటే ఉపయోగం, నేను ఆ పూటకు ఆ పూటకు తెచ్చుకుంటే ఉపయోగం లేదమ్మా. ఆ రోజు నాడు మనం తెచ్చుకున్న దాంట్లోంచి పదార్థం మనం వినియోగించాలి,
తెచ్చుకోవటం కాదు, తెచ్చుకున్న దాంట్లో పదార్థం మనం వినియోగించాలి. కృష్ణ అక్షయం ఈ పదం గుర్తుపెట్టుకోవాలి బాగా. ఈ ఒడ్లు మొత్తం వేసేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఆ ప్రతిరోజు ఆ ఒడ్లు రెండు మూడు గింజలు తీసి బియ్యం అన్నంలో వేసే ముందు అన్నం బియ్యం మొత్తం కడిగేసి పొయ్యి మీద పెడతాం అప్పుడు ఆ ఉడకడానికి. అప్పుడు ఈ రెండు మూడు గింజల్ని కృష్ణ అక్షయం అనుకుంటూ వేసేయాలి. అంటే ఇంక ఎప్పటికీ కూడా తరగని సంపద అనేటువంటిది కుటుంబంలో ఉండాలి. దానికి ఏది ప్రధానం అంటే కేవలం కూడా వెండే. అంటే పితృప్రీతికరం యస్మాతు, ఈ ఒక్క దోషాలన్నీ పోవాలంటే ప్రధానమైనది పితృదోషం. ఆ పితృదోషం హరించుకుపోవడానికి మూలమైనటువంటి రోజు అక్షయ తృతీయ. తృతీయ అంటే మనకు మూడు, అక్షయం అంటే క్షయము కానిటువంటిది. ఈ మూడు అనేటువంటిది జ్యోతిషాస్త్ర ప్రమాణం మనం వెళ్తే సోదరస్థానం. సోదరస్థానం అంటే మనకు బలం ఎవరు? సోదరులు తల్లిదండ్రులు. తత్మా వాళ్ళందరూ కూడా బలం లాంటి వారు. ఆ బలం ఉన్నంత వరకే కదా మనం నిలబడేది. అందుకని దాన్ని కాపాడుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుందండి. 10 రకాల వీడియోస్ చూసి ఆ పూజ చేద్దాం ఈ పూజ చేద్దాం మన అభివృద్ధి కావడానికి ఏమి అక్కర్లేదు. జాగ్రత్తగా ఇది చేసుకోగలిగితే మాత్రం శుభం జరుగుతుందండి. ఓకే, అయితే ఆ రోజు అంటే మీరు చెప్పినట్టుగా ఇవి వెండి పాత్రలో ధాన్యం నిల్వ ఉంచడం ఇవి ఒకటేనా గురుగారు? పూజా కార్యక్రమాలు కూడా ఏమైనా? వాటికి 3 రోజుల ముందు నుంచి ఉంటుందమ్మా. 3 రోజుల ముందు నుంచి వాటికి చేయవలసిన ప్రత్యేకమైన విధానాలు ఉంటాయి. ఆవాహన చెయ్యాలి. మధ్య కూర్మ వరాహస్తి అన్నట్టుగా అందులో రెండోదే మళ్ళీ కూర్మం దశావతారాల్లో. రెండు అంటే ధనస్థానం, మధ్య అనేటువంటిది తనుస్థానం. ఓకే, కూర్మ అనేటువంటిది రెండవది తను ధనస్థానం. ధనస్థానంగా కూర్మాన్ని చాలా మనం గట్టిగా తీసుకుంటాం. అందుకని ఏ దేవాలయంలో చూడండి కూర్మాసనాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. శ్రీచక్రం పెట్టంటే దాని కింద కూర్మం ఉంటుంది, కూర్మం లేకుండా ఉండదు. రామేశ్వరం వెళ్ళండి, కన్యాకుమారి వెళ్ళండి, ప్రతి ఒక్క యంత్రానికి కూర్మం ఉంటుంది. అంటే కూర్మం అనేటువంటిది 1000 రెట్లు ఫలితాన్ని విశేషంగా మనకిస్తుంది. ఒకసారి అనుకోకుండా కూడా కూర్మాన్ని పట్టుకుని ఉన్న శివాయ అంటే 10000 రెట్లు మనకు అది ఫలితం ఇస్తుంది. అటువంటిది అక్కడ కూర్చొని ప్రశాంతంగా మనం చేస్తే ఎంత ఫలితం ఇస్తుంది? అంత విశేషం కూర్మానికి మాత్రమే ఉంది, ఇంకా దేనికి లేదు. కనుక ఆ 3 రోజుల ముందు నుంచి ఆరాధన ఉంటుంది. 4వ రోజు అక్షయ తృతీయ అవుతుంది మనకు. ఆ అక్షయ తృతీయ ఈ మొదటి 3 రాత్రులు దానికి చేయాల్సిన అర్చనలు చేసుకుంటూ 4వ రోజు మధ్యాహ్నం భోజన సమయానికి ఆ పదార్థాన్ని వాడి కృష్ణ అక్షయం అంటూ ఆ భోజనం తినగలిగిన రోజు నాడు ఆ వృద్ధ అనేటువంటిది దినదినం మనం చూస్తామండి. మన జీవితంలో కృష్ణపక్షం అనేటువంటిది చూడు మనం ఖచ్చితంగా ఎప్పుడూ. ఆ జన్మంతం శుక్లపక్షమే. అంటే కొంతమంది అడుగుతారు శుక్లపక్షం అంటే కోట్ల రూపాయలు వస్తాయని, అంటే సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. కోట్ల రూపాయలు వస్తాయని చెప్పనమ్మా. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, ఈ 3 తృప్తిగా ఉంటాయి. నీకు అసంతృప్తి జీవితంగా ఉంటే దానికి ఎవరేం చేయలేరుగా. ఇవాళ నా ఇంట్లో అయ్యో బియ్యం లేదే అనేటువంటి స్థితి రాదు, నా చేతిలో రూపాయి లేదే అనేటువంటి స్థితి రాదు, ఇవాళ నాకు పని లేదే అనేటువంటి. ఈ 3 లేకుండా అయ్యో నాకు నిద్ర పట్టట్లేదు, ఏదో ఒక అప్పులు ఉన్నాయనేటువంటి ఆలోచన రాదు. ఇవి లేకుండా ఉన్నాయంటే జీవితం తృప్తే కదా. నీ కొత్త కొత్త కోరికలు, గొంతెమ్మ కోరికలు కోరుకుంటే అది అసంతృప్తి జీవితం. అప్పుడు నీకు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఆ తృప్తి అనేటువంటిది దీని ద్వారా మీకు వస్తుందమ్మా ఖచ్చితంగా. అది విషయం. అయితే ఈ బంగారం కొనడం ఇదంతా మనకు మనం ఏర్పాటు చేసుకుంది సిండికేట్ లేదు. వెండి మాత్రమే ప్రధానం. అది కూడా అవకాశం ఉంటే మాత్రం కూర్మాన్ని తెచ్చుకోమనండి. తర్వాత ఇటువంటి బుట్ట చిన్నదైనా సరే ఇటువంటి బుట్ట కూడా తెచ్చుకొని కూర్మం అనేటువంటిది కొన్ని తెచ్చుకొని అందులో కనుక పోసుకోగలిగితే ఆ జన్మ సహస్రేషు సుఖంగా ఉంటారమ్మా. మరి ఇవి తెచ్చుకోవడం వీలు కాని వాళ్ళు గురువుగారు? వీలు కాకపోతే ఏముందమ్మా, వెండి షాపులో ఆర్డర్ ఇస్తే ఇస్తారు. నాకు ఇట్లా కావాలండి, ఇప్పుడు మనం వీడియోలో చూపించాం ఆ ఫోటో తీసుకెళ్ళి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఇలాంటి తాబేలు బొమ్మ కావాలి అంటే వాళ్ళు చేసిస్తారు. ఇక కాదు కూడదు అంటే మనకి కాల్ చేసినా దానికి మనం ఏర్పాటు చేయవచ్చు. ఇవన్నీ ఏమొద్దు, మేము మామూలుగా ఇంట్లో పూజా విధానం ఏ రకంగా చేసుకోవాలి అలా కూడా అంటే ఫలితం ఉంటుందా అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు కొన్ని కొన్ని రోజులు కొన్నిట్లకి ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకత ఉన్న రోజు నీకు ఆ ప్రత్యేకతకే విశేషం. అవును, నేను మామూలుగా చేసుకుంటాను అని అంటే నువ్వేం చేస్తున్నావు, 5000 పెట్టు 6000 పెట్టు ఒక గ్రామ్ కొనుక్కుంటున్నావు. అవును, 5000 పెట్టు ఒకటి కొనుక్కు, జీవితకాలం నీకు ఇంట్లో ఉంటుంది, అది వృద్ధి చూపిస్తుంది కదండి. మనకు వృద్ధి కావాలా లేదంటే నిష్ప్రయోజనం కావాలా? మన ఇంటికి వచ్చేటువంటి వస్తువు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళకూడదు, తాకట్టుకు వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఉండేటువంటి వస్తువు కావాలి. ఎవరినైనా ఒకసారి గమనించండి, 10 సంవత్సరాల పాటు ఒక వస్తువు మన దగ్గర ఉంది అనుకోకుండా ఇవాళ అది తాకట్టుకు వెళ్ళింది, ఆ జన్మాంతము అది మనం మన దగ్గర మ్యాక్సిమం ఉండదు. మన దగ్గర డబ్బులు వస్తే విడిపిస్తాం, మళ్ళీ తాకట్టుకు వెళ్తుంది, అలవాటు పడిపోతుంది అది. బంగారానుకున్నటువంటి అవలక్షణం ఏమిటి అంటే మన దగ్గర ఉన్నంతకాలం మన దగ్గర ఉంటుంది. కర్మకాలం ఎప్పుడన్నా బ్యాంకులో తాకట్టుకు వెళ్ళింది,
రావడం బయటికి రావడం అంత తొందరగా రాదు. వచ్చినా మళ్ళీ మన దగ్గర అన్ని రోజులు నిలబొందదు, అది వెళ్తూనే ఉంటుంది. ఆప్షన్ ఏం లేదా గురుగారు అట్లా వెళ్లకుండా చేయడానికి? ఉన్నాయని వంద చెప్తాం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే ఆప్షన్. ఓకే, మన సంపాదన ఎంత, మన వ్యవస్థ ఎంత, మనం ఎంతలో ఉంటే బాగుంటుంది అనేటువంటి మనల్ని మనం నిరోధించుకోవాలి, అదే ఆప్షన్. దీనికి ఏదో మంత్రం పెడితే నిలబడుతుంది అనే మాట పచ్చి అబద్ధం, ఏమీ లేదు. అంటే నా మనస్సు నాకు కంట్రోల్లో, నా బుద్ధి నా కంట్రోల్లో లేనప్పుడు ఎన్ని మంత్రాలంటే ఉపయోగమే ఉందండి? ఆ రెండు నా కంట్రోల్లో ఉంటే నా సంపాదన ఏంటో నేను ఆలోచించుకుంటా, అంతే కదండి. నిజం గురుగారు, అది విషయం. థ్యాంక్ యూ గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అక్షయ తృతీయ మీద ఉన్న అపోహలనే చెప్పాలి, అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా క్లియర్ అవుతాయని అనుకుందాం గురుగారు. థ్యాంక్ యూ.